ఆర్టీసీ బంద్ అయినందుకు అన్న జనాలు మొత్తం అదో పబ్లిక్ రోడ్ మీద ఎక్కువ బస్సులు పోయి నడుస్తున్నందుకు మొత్తం స్ట్రైక్ చేసినందుకు మొత్తం జనాలు ఇబ్బంది పడుతున్నారు అన్న చాలా. కేసీఆర్ గవర్నమెంట్లో కలపాలన్న వాళ్ళని. ఏదో జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారు అన్న బస్సులో మెట్రోలలో పోతున్నారు, మెట్రోలు పోయి నిండిపోతున్నాయి. కేసీఆర్ పక్క గవర్నమెంట్లో కలపాలి ఆర్టీసీ వాళ్ళని. మినిమం 10 రూపీస్ తీసుకుంటారు అన్న స్టాప్. టికెట్ తీసుకుంటలేదు మేడం అన్న మొత్తం. అడిగినాం టికెట్ అడిగితే ప్రైవేట్ బస్ అన్న ఇదా అంటూ. కేసీఆర్ పక్క మొత్తం గవర్నమెంట్లో కలపాలన్న మొత్తం. ఆర్టీసీ బంద్ చేయడం తప్పు, ఎందుకంటే వాళ్ళని బీ కలపాలి గవర్నమెంట్లో. వాళ్ళు బీ మన కోసమే కాదు సాయం చేసేది. జనాలు ఆర్టీసీ బస్సులు లేకపోతే జనాలు ఉండలేరు రోడ్డు మీద. మొత్తం కేసీఆర్ మొత్తం మళ్ళీ కలపాలన్న, గవర్నమెంట్లో కలపాలి. ఎట్లన్నా చేసి మొన్న నిన్న శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకునే మనం చూసిండా. మొత్తం ఇతర పార్టీలలో పోతురు మొత్తం. కేసీఆర్ దాని ఏం సంబంధించి ఏం పట్టించుకోలేదు. అందుకే కేసీఆర్ మొత్తం గవర్నమెంట్లో కలపాలి. ఏదన్నా ఆర్టీసీ వాసులైనా ఇవ్వాలన్నా సరే వాళ్ళు మన కోసం సాయం చేస్తారు కాబట్టి బస్సులు వస్తున్నాయి అన్న. ఇట్లా మన కోసం సాయం చేస్తారు కాబట్టి మనల్ని ఎట్లయినా గవర్నమెంట్లో కలపాలన్న కేసీఆర్. ఇదొకటి ఫస్ట్ ఆపోజిషన్ కేసీఆర్. కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇబ్బందిగానే ఉంటుంది, బస్సెస్ లేవు కదా, ప్రతిసారి ఆటోలు వెళ్ళాలని. అంటే ఆర్టీసీ లేకపోవడం వల్ల రేట్లు ఎక్కువ పెంచేశారు ఆటో వాళ్ళు. 20 రూపీస్ 15 రూపీస్ మెట్రోకి ఈక్వల్ రేట్స్ ఉంటున్నాయి. ఆటో బస్సెస్ దొరికితే కదా క్రౌడ్ ఎలా ఉంటుందో లేదు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది, చెప్పలేము. కరెక్ట్ కాదు ఇది. ప్రైవేట్ బస్సు పెట్టినా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈఎస్ఏ వెళ్ళాలి 7 గంటలు. నేను ఎక్కితే ఇప్పటి వరకు నేను ఇంత ఇప్పుడు ఈఎస్ఏ బంద్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చినా చాలా అంటే చాలా ఇబ్బంది, చెప్పలేము దాని గురించి. కానీ ఈ రకంగా ఇప్పుడు బంద్ కాలే గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే వెనబడి ఇక్కడ పాసులు ఉండే ప్రయోజనం లేదు. కొన్ని వాళ్ళ ఇష్టం వాళ్ళు నిన్న ఇవ్వాలే కొంచెం బాధలు నడుతున్నాయి. మన 4 రోజులు చాలా ఇబ్బంది అని చాలా డ్యూటీలు కాడ వెళ్ళిన పరిస్థితులు ఉన్నాం. బస్సులు అంటే వాళ్ళు మామూలుగా ఇప్పుడైతే పాస్ ఉంటే పాస్ చూపిస్తే వదిలేస్తున్నాడు. పాసులు కూడా మినిమం ఛార్జింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి హౌజింగ్ బోర్డు అక్కడ నుంచి హౌజింగ్ బోర్డు 15 10 అట్లా తీసుకుంటున్నారు. టికెట్ అయితే ఇట్లేదు, పాస్ ఉంటే ఫ్రీ. పాసులు ఎవరి టికెట్ తీసుకున్నాడు 15 అట్లా 10 లోపలు అంటే ఇంకా పెరగచ్చు. ఈ రేంజ్ వరకు చెప్తున్నాను నేను. చాలా అంటే చాలా ఇబ్బంది సార్ ఈ రకం. ఇది గవర్నమెంట్కి కానీ వీళ్ళకి కానీ ఇది కరెక్ట్ కాదు. ఓ ఫుల్ ఇంకా చాలా ఈ రిస్క్ అంటే రిస్క్ చెప్పలేము. ఆటోలు అయితే వాళ్ళు చెప్పలేము 20 వేలు 30 వేలు 40 వేలు 50 వేలుగా నడుతుంది. చికెన్ డాబా నుంచి ఎక్కడికి రావాలంటే 50 రూపాయలు తీసుకున్నారు. ఫ్యామిలీ ఎవరైనా రావాల్సింది చికెన్ డాబా ఇద్దరు మడిచిన ఇక్కడ 200 పెట్టి వచ్చినాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఛార్జింగ్ చాలా ఉండేవి మోటం అంటే చాలా ఇబ్బంది. నేను బస్సు పాస్ అయ్యి 20 సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నా, అయినా పేయజం లేదు తప్పది. మరి ఎంతకాలం అయ్యేమో ఇదైతే కరెక్ట్ కాదు. వాళ్ళ జీతం వాళ్ళ 5 సంవత్సరాలు అయిందని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు ముందే ఇంపం ఇవ్వలేదు అంటున్నారు. మరి ఇచ్చింది ఇవ్వంది వాళ్ళకి తెలియాలి, ఆయనకి తెలియాలి. ఇది మాత్రం గారిష్టం. ఈ విషయంలో మనకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని బస్సులు అయితే పాస్ కూడా నడవట్లేదు. టికెట్ మాత్రం 2 మచ్గా తీసుకుంటున్నారు, టికెట్ ఇవ్వట్లేరు, మనీ అడుగుతున్నారు. నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్తుంటే ఈ నుంచి వేస్తానా కానీ 10 రూపీస్ అయితే 20 తీసుకుంటున్నారు, 20 30. పాసులు కూడా చెల్లట్లేదు, బస్ పాస్ డిపోట్లు కూడా ఎక్కడా నడవట్లేదు. అఫ్జల్ గాన్లో చేయించుకొని వచ్చిన నేను మొన్న బస్ పాస్, ఇక్కడ మెయిన్ రోడ్లో చేయించుకోవాల్సి ఉంది. అఫ్జల్ గాన్లో చేయించుకున్న టికెట్ డబ్బులు మాత్రం చాలా దోసుకుంటున్నారు. ఒక బస్సులు టైంకి రావట్లేదు, ఇక్కడ బస్ ఆపాల్సింది అక్కడ ఆపుతున్నారు, బస్సులు ఒక్క బస్సు దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా హాలిడేస్ ఇచ్చారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా చదువుకోవాలో అర్థం అవ్వట్లేరు. వీళ్ళేమో అప్పటికే బస్సులు కూడా నడవట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అసలు ఏది మెట్రో ట్రైన్ కూడా వెళ్ళాలంటే ఒక్కొక్కరి దగ్గరికి ఎలా ఉంటుంది. ఈ నుంచి నాంపల్లికి వెళ్ళడానికి 50 రూపీస్ డైలీ పెట్టుకోవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా పెడతారు. చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా. ఎప్పుడు పెడతారేమో. కేసీఆర్ ఈసారి ఎన్ని ఓట్లు వేపించుకున్నారు కానీ ఏం లేదు. బస్సులు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయం అవుతుంది. బస్ కూడా చెల్లట్లేదు కొన్ని బస్సులు అయితే. మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంతే మనీ ఎప్పుడు నేను మెయిన్ రోడ్లో చేయించుకోవాల్సింది. ఈసారి నేను అఫ్జల్ గాన్లో చేయించుకున్నాను, ఎక్కడ డిపోస్ కూడా లేవు. ఫైన్ పెట్టిన అది కూడా పెరిగినట్టే ఉంది. వీళ్ళు కూడా సరిగా ఎక్కడ ఆపట్లేరు. ఇక్కడ ఆపాల్సింది ఎక్కడెక్కడ ఆపుతున్నారు, గంటకు ఒక బస్సు వస్తుంది. సేమ్ అలానే తీసుకుంటున్నారు. కాకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి కదా బస్ పాస్ కంటే. ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు, టికెట్ ఇవ్వట్లేరు. చాలా తక్కువ బస్సెస్ వస్తున్నాయి, అప్పుడు ఎక్కువ వస్తుండే కదా.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.